పునవందన జగనన్న జగనన్న లక్ష్యము అభివృద్ధి సాక్ష్యం ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు అడుగు బలహీనులకు అండదండైనాడు నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు హామీ ఇవ్వకుండా మేలైనవన్నీ చేశాడు యువ నేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న సామాన్యులకు ఆరోగ్య ప్రదాయని ఫ్యామిలీ డాక్టర్ విధానానికి ప్రభుత్వం మరోసారి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతమైంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా దాదాపు 69.64 లక్షల మందికి వైద్యమైతే అందుబాటులోకి రానుంది. దీనిలో భాగంగానే ప్రభుత్వం మరోసారి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, పల్నాడు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. అంతకుముందు ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ స్టాలను పరిశీలించారు. కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్తో మాట్లాడారు. తర్వాత 104 వాహనాన్ని కూడా పరిశీలించారు. ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాము, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అన్ని వివరాలు కూడా తెలియజేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా
ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటి దగ్గరకే వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం లింగంగుంట్లలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. సభ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ స్టాలను కూడా సీఎం పరిశీలించారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించాలన్నది ఫ్యామిలీ డాక్టర్ విధాన లక్ష్యం. పిహెచ్సిలోని ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించారు. వైద్యులు వాటిని నెలలో 2 సార్లు సందర్శించాల్సి ఉంటుంది. అలాగే 104 వాహనంతో పాటు గ్రామానికి వెళ్లి రోజంతా అక్కడే ఉండి ప్రజలకు వైద్య సేవలు కూడా అందిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 104 MMU దగ్గర ఓపీ సేవలు కూడా అందిస్తారు. అలాగే వృద్ధులు దివ్యాంగులకు సంబంధించి కూడా వారికి ఇంటి వద్దలే సేవలు అందిస్తారు. దయచేసి పోలీస్ సిబ్బంది వారు అక్కడ వారందరినీ కోరుతున్నాం. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటి దగ్గరకే వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. సభ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ స్టాల్ని కూడా పరిశీలించారు. అక్కడ వైద్య సిబ్బంది కూడా ఆ స్టాల్స్ గురించి వివరించారు. అలాగే కాన్ఫరెన్స్ ద్వారా కూడా వైద్య సిబ్బందితో కూడా మాట్లాడారు. ఆ దృశ్యాలు కూడా మనం చూసాం. ప్రస్తుతం ఆ స్టాల్స్ గురించి కూడా సీఎం వైఎస్ జగన్కు అక్కడటువంటి సిబ్బంది కూడా డీటెయిల్గా చెప్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించాలన్నదే ఫ్యామిలీ డాక్టర్ విధాన లక్ష్యం. పిహెచ్సిలోని ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించారు. వైద్యులు వాటిని నెలలో 2 సార్లు సందర్శించాల్సి ఉంటుంది. 104 వాహనంతో పాటు గ్రామానికి వెళ్లి రోజంతా కూడా అక్కడే ఉండి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా 104 MMU దగ్గర ఓపీ సేవలు అందిస్తారు. వృద్ధులు దివ్యాంగులకు సంబంధించి వారికి ఇంటి వద్దే సేవలు అందిస్తారు. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా దాదాపు 69.64 లక్షల మందికి వైద్యం కూడా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దిశ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఆపదలో దాన్ని ఉపయోగించండి. దిశ యాప్ మీ ఫోన్లో ఉందంటే జగనన్న మీ వెంట ఉన్నట్లు.
దయచేసి వీఐపీ గ్యాలరీలో వాళ్ళందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎవరు నిల్చోవద్దండి, పేపర్లు విసిరివేయవద్దు, అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి వీఐపీ గ్యాలరీలో ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు